తమిళ్లో రీమేక్ సినిమాను ఒకటి ఎవరినో కొంటే శ్రీనివాస్ గారి దగ్గర వెళ్తారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని సూపర్ డూపర్ హిట్ సినిమాలు. నెక్స్ట్ మా సముద్ర గారు, అలా మా కేవి సత్యనారాయణ గారు, అలా మంచి 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 వాళ్ళు, మంచి డైరెక్టర్స్, మంచి ప్రొడ్యూసర్, మంచి హీరో వచ్చాడు మాకు. వాళ్ళకి థ్యాంక్ యూ అండి. మా సినిమా పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్ మా వీరరాజు గారు, పెద్ద డిస్ట్రిబ్యూటర్లు అందరం ఆల్మోస్ట్ చేశారండి. భరత్ చౌదరి గారు చాలా థ్యాంక్స్ అండి. చిత్రం తమిళ్లో రిలీజ్ అయ్యి విజయవంతమైన చిత్రం రంగం ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలిసిన విషయమే. దీనిలో హీరోగా మా సూపర్ వుడ్ ఆర్పీ చౌదరి గారి అబ్బాయి హీరోగా నటించడం జీవా. సో జీవా అక్కడ చాలా పెద్ద హీరో తమిళ్లో. సో రంగం సినిమా ద్వారా మన ఆడియన్స్ అందరికి కూడా బాగా సుపరిచితులు. ఈ సినిమా కూడా రంగం లాగే పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలుగా అనుబంధం పరిచయం ఉన్నటువంటి బాలాజీ నిర్మాతగా మారడం, సో తను ఫస్ట్ చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రంగం సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందనేది తెలుగు తమిళ మన అందరికీ తెలుసు. అటువంటి సినిమాని మా బాలాజీ, మా బాలాజీ అంటే సూపర్ గుడ్ ఫిలిమ్స్లో ఎన్నో సినిమాలు తను డిస్ట్రిబ్యూషన్ రంగంలో చూసుకున్నాడు. ఇక సూపర్ గుడ్ ఫిలిమ్స్ అంటే మా మదర్ సంస్థ అన్నమాట. అటువంటి ఆర్పి చౌదరి గారి అబ్బాయి హీరో రంగం ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అదే హీరో రంగం టూ. ఆ సినిమాలో రాధా గారి పెద్ద కూతురు హీరోయిన్ చేస్తే ఈ సినిమాలో రాధా గారి రెండో కూతురు హీరోయిన్. అదే హరి జయరాజ్ మ్యూజిక్లు. ఆ సినిమా కెమెరామ్యాన్గా పనిచేసిన రవికే చంద్రన్ ఈ సినిమాకి డైరెక్టర్. ఇలాగా ఎంతో పెద్ద పెద్ద టెక్నీషియన్స్ చేసినటువంటి ఈ ఫిల్మ్ తమిళ్లో ఆల్రెడీ మంచి సక్సెస్ సాధించింది. అలాంటి సినిమాని తెలుగులో ప్రొడ్యూసర్గా ఫస్ట్ టైం రిలీజ్ చేస్తున్న బాలాజీకి ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నల్లధనం బయట తీసే కార్యక్రమంలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్లో కూడా సినిమాలు రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అవుతున్నాయి. సో మోదీ గారు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినట్టే ప్రజలు ఈ సినిమాని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు మోదీ గారికి సపోర్ట్ చేయాలి. కొన్నాళ్ళు ప్రాబ్లం అయినా వాటిని ఫేస్ చేసి సక్సెస్ చేయాలి. ఈ విషయాన్ని బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నానండి. ఈ సినిమా బాగా ఆడి బాగా డబ్బులు వచ్చి ఇక నాలుగు సినిమాలు నాలుగు సినిమాలు ప్రొడక్షన్ చేయాలని కోరుకుంటున్నాను. రంగం టూ కూడా సినిమా తమిళ్లో చాలా కాస్ట్ పెట్టి తీశారు. సినిమా నీడీ 25-30 crores పెట్టి తీశారు సినిమాని. డెఫినెట్లీ సాంగ్స్ కూడా అది చేయడం వలన సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. బాలాజీ నాకు ఇది 25 years నుంచి తెలుసు. ఎందుకంటే మెడ్రాస్లో మేము ఉన్నప్పుడు బాలాజీ అస్తమానం ఆఫీస్కి వస్తూ ఉండేవాడు. 25 years నుంచి బాలాజీ నాకు చిన్నప్పటి నుంచి నాకు బాగా క్లోజ్. ఈ సినిమా రంగం సినిమా చేస్తానంటే డెఫినెట్ చేయవయ్యా, నీకు ఫస్ట్ సినిమా ఇది, నీకు మంచి సక్సెస్ అవుతుంది, డెఫినెట్గా బిజినెస్ కూడా అవుతుందని చెప్పాను. దేవుడు దేవలన రంగం అంత బిజినెస్ కాకపోయినా కూడా అతను అనుకున్న దానికంటే కొద్ది ఎక్కువ బిజినెస్ చేయగలిగాడు. డెఫినెట్గా ఇది ఈ రోజుల్లో ఈ మోదీ ప్రబంధం ఉన్న రోజుల్లో అసలు వ్యాపారం అనేది ఉంటుందా లేదా, సినిమా అసలు నిలబడుతుందా లేదా అనే రోజుల్లో ఈ సినిమాని అన్ని ఏరియాలు కూడా బిజినెస్ చేశాయంటే అది హెడ్స్ ఆఫ్ చెప్పాలంటే. చిన్న నిర్మాత యువన నిర్మాత అయినా కూడా ఈ రోజుల్లో అది బిజినెస్ చేశాయంటే చాలా గొప్ప చెప్పాలంటే. అలా డెఫినెట్గా సినిమా కూడా బాగా ఆడాలని ఆడుతుందని మనసావాచ కోరుకుంటూ అదంగా బెస్ట్ విషయం చెప్తున్నాను. నేను ఇంకా యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు జీవా ఎవరో తెలియదు, ఈ డైరెక్టర్లు తెలియదు తెలియదు, కానీ ద టాక్ అట్లా స్ప్రెడ్ అయిపోయిందంటే ఈ సినిమా చూడాలి, ఈ సినిమా చూడాలి అంటే థియేటర్కి వెళ్ళి చూసాను. అండ్ ఇట్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్, నాకు నిజంగా నచ్చింది. ఆ టైంలో ఎక్కడ పోయినా ఈ రంగం సినిమా పాటలు ఆటోలలో టీ షాప్లలో ఎక్కడ పోయినా ఎందుకో ఏమో పాట విని విని ఆల్మోస్ట్ విరక్తి వచ్చే వరకు ప్లే చేశారు. అది అంత హిట్ అయింది ఆ పాట. సో ఈరోజు 3 songs రిలీజ్ చేశాము. ది లుక్ రియలీ నైస్, లుక్స్ రియలీ ఎక్స్పెన్సివ్. నా ద్వారకా సినిమా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆర్పి చౌదరి గారి సన్. సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ మీ కమింగ్ ఇస్ దట్ అండ్ అందర్ రీజన్ ఇట్స్ రంగం టూ.
made by the same team. I wish Balaji garu all the very best. I hope మేము రిలీజ్ మా ద్వారకా రెడీ ఉంది రిలీజ్ చేద్దాం అంటే చేసుకోలేరు. 25th అనుకున్న డేట్ మీరైనా వస్తున్నారు, మేము రాకపోయినా ఇంకో చౌదరి గారి సినిమా వస్తుంది. సో ఐ హోప్ ద మూవీ బికమ్స్ అ బిగ్ హిట్ అండ్ మీ సినిమా పెద్ద హిట్ అయ్యి ఇంకా జనాలు సినిమా థియేటర్కి వస్తే నెక్స్ట్ మేము కూడా వచ్చేస్తాం, మాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, పీపుల్ డబ్బులు పెట్టి వస్తుందని. సో ఐ విష్ ద వెరీ బెస్ట్ ఆఫ్ సక్సెస్ టు రంగం టూ అండ్ టు బాలాజీ గారు అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్.